కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం వాకతిప్ప గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయులు దున్న వీరభద్రరావు సతీమణి పద్మావతి పుట్టినరోజు పురస్కరించుకుని కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు 100 మందికి పండ్లు పంపిణీ నిర్వహించారు। ఈ సందర్భంగా మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు పౌష్టికాహారం తీసుకోవాలని డాక్టర్ల సలహాలు సూచనలు పాటించాలని ప్రభుత్వం అందించే మందులు సకాలంలో వాడడం మంచి పోషకాహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన శిశువులకు జన్మ ఇవ్వాలని సూచించారు। ఈ కార్యక్రమంలో డాక్టర్ మౌనిక సిబ్బంది పాల్గొన్నారు। మాస్టర్ అందరికి ఇచ్చేది చేతి కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంత్ వైజ్ చేసేటువంటి గర్భిణీల టెస్ట్ నిమిత్తం వచ్చినటువంటి సుమారు 100 మంది గర్భిణీ స్త్రీలకు వారికి పౌష్టికాహారంగా కొద్దిగా ఫ్రూట్స్ బిస్కెట్ ప్యాకెట్ ఆర్ జ్యూస్ ప్యాకెట్ ఇవ్వడం జరిగింది। వారు గవర్నమెంట్ సేవలను ఉపయోగించుకుని గవర్నమెంట్ అందించేటువంటి పౌష్టికాహారాన్ని వారు ఇచ్చేటువంటి మందుల్ని సక్రమంగా ఉపయోగించుకుని వారు ఆరోగ్యాన్ని భద్రంగా కాపాడుకుని తేలిగ్గా కాన్పయ్యే విధంగా జాగ్రత్తలు తీసుకుని ఉండవలసిందిగా కోరుతున్నాను। ఈ కార్యక్రమానికి నా భార్య అయినటువంటి పద్మావతి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది। వచ్చే వారం ఇప్పుడు మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వాటర్ కూలర్ కూడా బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది।